नमस्ते वेलकम टू माय चैनल रेसिपी अरटि पुव्व तो चटनी कर्री प्रिपेर चेस्तुन्नानु हेल्थ परंगा अरटि काय कन्ना अरटि पुव्व चाला मंचिदी पैन उन्न पेटल्स तो पुव्वुल तो मुव्व तो रकरकालुगा डिश चेसुकोवच्चु अरटि पुव्वुलो ऐरन् फैबर् विटमिन् ई इंका एन्नो पोषक विलुवुलु उन्नायि पैन उन्न पेटल्स नी पुव्वुल नी इला विडिविडिगा तीसुकोवालि ఒక్కొక్క పొర తీసుకోవాలి ఆ పువ్వుల్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి పువ్వులతో స్నాక్ రెసిపీ వేరేక వీడియోలో పోస్ట్ చేస్తాను పైన ఉన్న పెటల్స్తో లోనున్న ముబ్బతో ఈ రోజు డిషెస్ తయారు చేస్తున్నాను ముందుగా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ పెటల్స్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుంది हाफ टी स्पून उप पसुपु वेसिन नीटिलो वेसुकोवाली ओक रेंडु कोंगुलु वच्चे वरकु उडिकिंचुकोवाली पैन लो 1 टेबल स्पून आयिल हाफ कप शनग पप्पु हाफ टी स्पून जीलकर्र वेसी फ्राई चेसुकोवाली ओक 7 8 पच्चिमिर्ची वेसी फ्राई चेसुकोवाली शनग पप्पु वेगिन तर्वात रुचिकि तगिनंत उप्पु రెండు తమ్మెల చింతపండు ఉడికించుకున్న అరటిపువ్వు పెటల్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలానే సర్వ్ చేసుకోవచ్చు పైన తాలింపు వేసుకొని సర్వ్ చేసుకున్నా బాగుంటుంది చట్నీ రెడీ అయ్యింది అరటిపువ్వు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అరటిపువ్వుని తొడుము తీసి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి ఒక పాన్ లో 2 కప్పుల వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కొంచెం salt వేసి అరటిపువ్వు పీసెస్ యాడ్ చేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు జీలకర్ర ఆవాలు వేరుశనగుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత వేగితే మంచి వాసన వస్తుంది ఇండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు రుచికి తగినంత salt ఒక నిమ్మకాయ సైజంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఆయిల్ తీరే వరకు ఉడకనివ్వాలి ఉడికించుకున్న అరటిపువ్వు పీసెస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి టేస్టీగా అరటిపువ్వు కూర రెడీ అయ్యింది నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్